అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? విధి నిర్వహణలో ఉండి రొటీన్ పోలీసుకి కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది మాకు. సో ఇప్పుడు మామూలు పోలీసింగ్ అంతా కూడా ఈరోజు నుంచి చాలా కఠినంగా అమలు చేసేటటువంటి ఆలోచనతో ముందుగా మిర్యాలగూడ పట్టణ ప్రజలకు సూచిస్తూ అదేవిధంగా ఈ ఆకతాయిలకి కఠినమైనటువంటి హెచ్చరికలు మీ ద్వారా పంపే సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గాంజాకి సంబంధించి ఏ చిన్న మొత్తంలో రవాణా చేసినా, అమ్మినా, చివరికి కన్జ్యూమ్ చేసినా, ఇంతకుముందు జనరల్గా కన్జ్యూమ్ చేసేవాళ్ళని, గాంజా తాగేవాళ్ళకి కౌన్సిలింగ్ అది అనేవాళ్ళు, ఈసారి ఇక నుంచి అది కూడా మేము చేయదలుచుకోలేదు. ఏ చిన్న మొత్తంలో ఎవరి దగ్గర గాంజా దొరికినా వాళ్ళ మీద కేసు నమోదు చేయటం, వాళ్ళని జైలు పంపడం జరుగుతుంది. సో ఈ విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈ స్కూల్స్, కాలేజెస్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళు కూడా పిల్లల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో అప్రమత్తంగా ఉండి ఏమాత్రం తేడా కనిపించినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి, ఇటు పోలీస్ వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయమని మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా విజ్ఞప్తి, గాంజాకి సంబంధించిన ఏ సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళని పూర్తిగా కాపాడుకునే బాధ్యత మాకు. రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి నిన్న సాయంత్రం గౌరవ ఎమ్మెల్యే గారితో పాటుగా నేషనల్ హైవే అథారిటీస్, మా డివిజన్లో ఉన్నటువంటి అందరి అధికారులు కూడా ఎక్కడెక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో, అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయో, వాటిని అన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా ఎక్కడైతే ఇమ్మీడియట్గా మేము చేయగలమో ఆ చర్యలన్నీ కూడా వాళ్ళకి సూచించినాము. కొద్ది రోజుల్లోనే వాటిని మేము అమలు చేస్తాం. కాకపోతే ప్రజలకి విజ్ఞప్తి, వాహనాల తనిఖీ కూడా ఇక నుంచి తీవ్రంగా జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ఎవరన్నా మద్యం తాగి నడిపినా, రాంగ్ రూట్లో నడిపినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ముఖ్యంగా హైవే సైడ్ వెహికల్స్ పార్క్ చేసేవాళ్ళు, జిల్లా ఎస్పీ గారు కూడా దీని గురించి తరచుగా అందరినీ హెచ్చరించడం జరిగింది. హైవేలో పార్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా కఠినమైన చర్యలు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడతాయి. ఇంతకుముందు పెట్టి కేసు లాగా మేము ఫోటో తీసుకొని వాళ్ళ మీద ఫైల్ వేయడం జరిగేది, ఇప్పుడు వాళ్ళ మీద అబ్స్ట్రక్షన్ అంటే హైవే మీద వాళ్ళు రోడ్డుని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారనే దాని మీద కేసు నమోదు చేయబడుతుంది. అదేవిధంగా ఎవరైతే హైవే పక్కన ఉన్నటువంటి హోటల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, వాళ్ళు వాళ్ళ హోటల్, వాళ్ళ బిజినెస్ చూసుకొని రోడ్డు వరకు కుర్చీలేసి వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ పార్కింగ్ హైవే మీద చేయటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు హైవే పరిధిని దాటి, అంటే రోడ్డు పాయింట్ సెంటర్ నుంచి 75 అడుగులు హైవే విస్తీర్ణం ఉంటుంది, అది దాటి ఒక్క అడుగు ముందుకు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయబడతాయి. అదేవిధంగా ఈ ఆకతాయిలు తర్వాత కొంతమంది గంజాయి మత్తులో, మద్యం మత్తులో కొట్టుకుంటున్నారు అనేటటువంటి వార్తలు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికి మేము 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో ఎవరన్నా దీంట్లో రోడ్ల మీద కొట్టుకోవటం, ఇబ్బంది పెట్టడం ప్రజల్ని అనేది గిన జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు, 2, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎవరి బతుకు వాళ్ళు బతకాలా. కొంతమంది పని కట్టుకొని లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రౌడీ షీటర్స్, వీళ్ళ వెనక కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారనేది మాకు సమాచారం. కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళకు కూడా హెచ్చరిక, వాళ్ళు 10 సంవత్సరాల పాటు వాళ్ళ మీద ఎటువంటి రిమార్కు లేకపోతే వాళ్ళ రౌడీ షీటు గురించి మేము ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధమైనటువంటి కేసులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద పీడియాక్ పెట్టడానికి కూడా మేము వెనుకాడడం, వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.